లో ఎస్హెచ్జి మహిళల కోసం ఒక మంచి గుడ్ న్యూస్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మీరు లోన్స్ తీసుకుంటూ ఉన్నారు, కడుతూ ఉన్నారు. అలా కట్టడం వల్ల మన కట్టే అమౌంట్ ఫస్ట్ టైం ఇచ్చిన అమౌంట్కి డబుల్గా సెకండ్ టైం ఇస్తూ ఉంటారు. మన లోన్స్ అలా పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో 10 లక్షల వరకు ఇప్పుడు ఇస్తున్న గ్రూపుల వారికి అందరికీ ఫైనల్గా సీనియర్ గ్రూప్స్కి 10 లక్షలు మాత్రమే శాంక్షన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 10 లక్షలు అని చెప్తున్న ఈ అమౌంట్ని 20 లక్షలుగా చేస్తున్నట్లుగా మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ లోన్స్ని అయితే ఇస్తారని మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కూడా ఇదే ఎస్హెచ్జి గ్రూపుల వారికి, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి నేను 10 లక్షలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం హయాంలో 10 లక్షలుగా ఇస్తున్న ఈ అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి 20 లక్షలు ఒక గ్రూప్కి వచ్చి 20 లక్షలు లోన్ తీసుకునే అవకాశంని కల్పిస్తున్నారు. దాని గురించి వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను. ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఇక నుంచి ఒకరికి కాదు, మొత్తం గ్రూప్ అంతా కూడా 2.5 లక్షల చొప్పున మొత్తం గ్రూప్కి 20 లక్షల లోన్ అయితే వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరికి వస్తాయి, ఏ గ్రూపులు వారు ఈ లోన్ని పొందవచ్చు, ఈ లోను ఎప్పుడు వస్తుంది, వాటిని ఎలా పొందాలి అనే దాని గురించి నేను 2 టాపిక్గా తీసుకొని 2 మాటల్లో ఈ వీడియోని చెప్పేస్తాను. అయితే వీటి గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు అర్థం అవ్వాలి అంటే మీరు వీడియో పూర్తిగా చూడవలసిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా వీడియో అంతా చూడండి. మనకి ఎస్హెచ్జి గ్రూప్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనం పొదుపు చేసుకున్న అమౌంట్నే అందరూ తీసుకొని పంచుకొని లోన్స్ కింద వాడుకునేవారు. బ్యాంకుతో లింక్ అయిన తర్వాత బ్యాంకు నుండి కొన్ని రుణాలు తీసుకుని అవి ఏ రేంజ్లో ఎలా ఇచ్చేవారు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే అలా తీసుకుంటూ వస్తున్న ఆ అమౌంట్లు అయితే ఇప్పటి వరకు అందరూ తీసుకున్న అమౌంట్ ఫస్ట్ స్టార్టింగ్లో 30,000 నుండి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 30,000 ఇచ్చేవాళ్ళు 50,000 ఇస్తున్నారు. చివరిగా ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో, అంటే కొన్ని సంవత్సరాలు కడుతూ ఉంటే ఆ అమౌంట్ ఎలా పెరుగుతూ వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. గ్రూప్ స్టార్ట్ చేసిన వెంటనే 1 లక్ష రూపాయలు, 5 లక్షలు అలా ఇవ్వరు. అయితే లోన్ ఎంత అంటే ఫస్ట్ టైం 50,000 మాత్రమే ఇస్తారు. ఇంతకు ముందు అయితే 30,000తో స్టార్ట్ చేసేవారు, అది ఇప్పుడు 50,000తో స్టార్ట్ చేస్తున్నారు. 50,000 ఇచ్చిన వారు ఎప్పుడైతే ఆ లోన్ అంతా తీర్చేస్తారో అప్పుడు వారికి మళ్ళీ సెకండ్ టైం ఇచ్చే లోన్లో 1 లక్ష రూపాయలు ఇస్తారు. అలా డబుల్గా, అంటే ఒకసారి ఇచ్చిన అమౌంట్కి డబుల్ 2 టర్మ్లో ఇస్తారన్నమాట. అంటే మనం కట్టేసిన లోన్ ఏదైతే ఉంటుందో, ఆ లోన్ ఎంత ఉందో దానికి అంత రెట్టింపు చేసి ఇస్తూ ఉంటారు. ఆ రేంజ్ ఎలా ఉంటుందంటే 50,000 ఫస్ట్ టైం ఇస్తే సెకండ్ మళ్ళీ లోన్ తీసుకున్నప్పుడు 1 లక్ష ఇచ్చేవాళ్ళు, అవి కూడా తీర్చేస్తే 3 లక్షలు, ఇంకా మేము వాళ్ళు క్రమంగా కట్టినట్లయితే వాళ్ళకి 5 లక్షలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 10 లక్షలు, ఇదే ఫైనల్ అమౌంట్గా గ్రూపుల్లో హయ్యెస్ట్గా ఉన్న అమౌంట్ ఏది ఉంటుందో అది 10 లక్షలు అన్నమాట. ఇలాంటి 10 లక్షలు ఇచ్చుకున్న గ్రూప్స్ చాలా ఉన్నాయి ఇప్పటికే. ఇలా ఈ 10 లక్షలు తీసుకున్న వారు ఇప్పటి నుండి ఒక గ్రూపునకు 20 లక్షలు ఇస్తామని చెప్పటం జరుగుతుంది. ఈ 20 లక్షలు ఎలా వస్తున్నాయి అని అంటే 10 లక్షలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హయాంలోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 10 లక్షలు గ్రూప్కి 10 లక్షలు ఇస్తామని చెప్పటం జరుగుతుంది. అంటే ఒక గ్రూప్కి వచ్చి 20 లక్షలు ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్నట్లుగా మనకి ఇప్పుడు
వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 20 లక్షలు ఎవరికి ఇస్తారని మీరు అనుకోవచ్చు. 20 లక్షలు 10 మంది సభ్యులు ఉన్నట్లయితే ఒక గ్రూపులో ఒక్కొక్కరికి 2.5 లక్షల చొప్పున 20 లక్షలు వస్తుంది. అయితే ఈ 20 లక్షలు ఎవరికి వస్తుంది, ఏ టైంలో వస్తుంది? ప్రజెంట్గా ఇప్పుడు 10 లక్షలు తీసుకుని గ్రూప్ వారు వాళ్ళు చెల్లించవలసిన అప్పు అంతా తీర్చేసి ఎవరైతే పొదుపులు కడుతూ క్రమంగా ఉన్నారో వాళ్ళకి ఏ అవకాశం అయితే వాళ్ళకి వస్తుంది. మీ గ్రూపు కట్టవలసిన అమౌంట్ అంతా కట్టేసిన తర్వాత మళ్ళీ లోన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ఎవరు అన్ని గ్రూపులు కాదు, ఇప్పుడు ప్రస్తుతం 10 లక్షలు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో ఆ గ్రూపుల వారికి ఈ అమౌంట్ అయితే వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఎందుకు రాదని మీరు అడగవచ్చు. మిగిలిన వాళ్ళకి రావాలి అంటే మా గ్రూపు గురించి చెప్తాను. మా గ్రూపుకి సంబంధించి మేము 5 లక్షలు తీసుకున్నాము. ఇప్పుడు 5 లక్షలు తీర్చినట్లయితే 10 లక్షలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మేము కట్టుకోగలము అన్న వారికి మాత్రమే ఇవి ఇస్తారు. అలా ఏ గ్రూప్ అయితే ఉంటుందో అదే క్రమంలో కట్టుకుంటూ రావాలి. ఒక్కసారి మనకి 20 లక్షలు ఇచ్చారు, అందులోనూ కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు. తీసుకునే వారికి తప్పనిసరిగా ఇస్తారు. వారు బిజినెస్ చేసుకొని కట్టుకునే విధంగా ఉండేలా బిజినెస్ గురించి ఇస్తామని చెప్తున్నారు. ఇక ప్రూఫ్స్ ఏముంటాయి, ఏం ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా అటువంటి సమాచారం రాలేదు. వచ్చిన తర్వాత నేను ఏ డాక్యుమెంట్స్, ఇంకేమైనా మనం ఇంతవరకు ఇచ్చినవి కాకుండా వేరే ఏదైనా డాక్యుమెంట్స్ అడుగుతారా అనేది నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి చెప్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత క్రోచెట్ వర్క్లో నెక్ చేశాను, షోల్డర్స్ దగ్గర ఎలా కనెక్ట్ చేయాలి, తర్వాత మిగిలిన బాడీని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. మన ఛానల్ పేరు జననీ క్రోచెట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు డ్వాక్రా మహిళలకి సంబంధించి ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఉంటాయి, అలాగే అల్లికలకి సంబంధించి, అలాగే క్రాఫ్ట్ కూడా చేస్తూ ఉంటాను. మీరు ఏదైనా కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్ని బట్టి నేను వీడియోని చేస్తూ ఉంటాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. గంట సింబల్ని కూడా మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా ఆల్ అనే ఉన్న గంట సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.